అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కీర్తన గ్రంథము 19:7 తీసుకుందాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది యథార్థమై ఉన్నది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము, యెహోవా శాసనము నమ్మదగినది, నమ్మదగినది, అది బుద్ధిహీనులకు, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును, జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, నిర్దోషమై ఉన్నవి, అవి హృదయమును సంతోషపరచును, అది హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము, యెహోవా ఏర్పాటు చేసిన ధర్మము నిర్మలమైనది, అది నిర్మలమై ఉన్నది, అది కన్నులకు వెలిగించును, అది కన్నుల వెలిగించును. యెహోవా యందైన భయము, యెహోవా యందలి భయము పవిత్రమైనది, పవిత్రమై ఉన్నది, అది నిత్యము నిలుచును, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు, యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, సత్యమై ఉన్నవి, అవి కేవలము న్యాయమైనవే, అవి బంగారము కన్నా విస్తారమైన మేలువి బంగారము కంటే కోరదగినవి, కోరదగినది తేనె కంటేను, జుంటి తేనె దారల కన్నా కూడా మధురమైనవి, మధురమయ్యున్నవి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రము ఏమై ఉన్నది చెప్పండి? యథార్థమై ఉన్నది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనములు నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమయ్యున్నది, అది కనులకు వెలుగునిచ్చును. యెహోవా యందలి భయభక్తులు పవిత్రమయ్యున్నది, అది నిత్యము నిలుసును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమయ్యున్నవి. దేవుని మాట, దేవుని ధర్మశాస్త్రం అన్నీ కూడా నిన్ను కాపాడుతున్నాయి. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఆయన ధర్మశాస్త్రం మనకు ఎంతో శక్తివంతమైనది. కనుక దేవుడు అంటున్నాడు, మన కన్నుల గుడ్డితనాన్ని తెరవజేస్తుంది. దేవుని ధర్మశాస్త్రము నీ హృదయాన్ని ఎంతో సంతోషపరుస్తుంది, నీ ప్రాణానికి నెమ్మది కలగచేస్తుంది. దానిని నమ్మితే, దాని యందు విశ్వాసం ఉంచితే, దేవుని మాట నీవు నమ్మితే, దేవుడు అన్నారు చెప్పండి, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు నమ్ముట నీ వలనైతే సమస్తము కూడా నీకు సాధ్యమే. కనుక దేవుడు అంటున్నాడు, నమ్ము. ఆయన యొద్దకు వచ్చేవారు నమ్మకము లేకుండా వస్తే ఉపయోగము లేదు అంటున్నారు. కనుక నమ్ముట నీ వలనైతే నీ ప్రాణానికి సంతోషం, అలాగనే నమ్ముట నీ వలనైతే అది నీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తుంది. ఆయన అంటున్నాడు, బంగారాన్ని చూసుకుని నమ్ముతావు ఇది కాపాడుద్దని, వెండిని చూసి ఆశిస్తావు ఇది నిన్ను కాపాడు. వాటి మీద ఎందుకండి? అవి విలువ కలిగినవని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని మాట అంతకన్నా కూడా విలువైనది. బంగారము కన్నా ఏమన్నారు చెప్పండి? జుంటి తేనె దారల కన్నా, వెండి కన్నా కూడా దేవుని మాట నీకు మధురమయ్యి ఉన్నది. కనుక కీర్తన గ్రంథం చూడండి, 147:3 గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఆయన బాగు చేసేవాడు, వారి గాయములు కట్టువాడు, వారి గాయములను కట్టేవాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసేవాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? వారి గాయములు కట్టేవాడు, వారి గాయములను కట్టేవాడు. ఈ లోకములో శ్రమలు వేదనలు మానవుడిని కృంగ తీసినప్పుడు అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఇక నా పని అయిపోయింది, నేను ఏమీ చేయలేను అని కృంగిన స్థితిలో ఉన్నవారిని దేవుడు అంటున్నాడు, నీ గుండెను ఆ గాయాలతో, ఆ నిందలతో, అవమానాలతో నీవు కృంగిపోయిన నీ యొక్క హృదయాన్ని, నీ గాయాలను కట్టి
నిన్ను బాగు చేసేవాడను నేనే అని దేవుడు అంటున్నాడు. చూడండి యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు యెహోవా చేయి ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి నిన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోటవలేనుందురు. చాలు, అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి. యెహోవా యాకోబు వంశస్థులను ఆయన విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతులైన వారి చేతి నుండి వారిని విడిపించుచున్నాడు. వారు సియోను కొండకు వచ్చి వారి ఉత్సాహ ధ్వని చేయుదురు. యెహోవా చేయు ఉపకారములను వారు గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు. సమూహముగా వస్తారు. వారి యొక్క చేసే ప్రతి ఒక్క చేతి పనులే కాని, వారి పశువులే కాని, వారి గొర్రె మందలే కాని, వారు చేస్తున్న ప్రతి దానిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారికి సంతోషాన్ని కలగజేస్తున్నాడు. కనుక ఆ గొర్రెలను, ఆ ఎడ్లను, వారి పశువులను, వారి ధాన్య ద్రాక్ష రసమును కూడా ఆశీర్వదిస్తున్నాడు. అంటే దేవుడు తలుసుకుంటే ఏం చేస్తాడు చెప్పండి, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చేయగలడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన ధర్మశాస్త్రము ఎంతో శక్తివంతమైనది. అది నమ్ముట వలన, దాన్ని మీద నీవు దృష్టి కలిగి మరి నీవు ఉండుట వలన దేవుడు నీకు అనేక ఆశీర్వాదాలు కలగచేయినయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు, వారి ఎడల కనికిరము చూపేవాడు. కనుకనే ఈ దేవుడు శక్తివంతమైన దేవుడు, మీ దేవుడు. ఎందుకంటే ఆయన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు. ఆయన ఎన్నడూ కొనుకడు, నిద్రపోడు. అలాంటి శక్తివంతమైన దేవుడు మనకు తోడయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం. బయలుదేరి ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చి ఉన్నారు. ఆనాడు ఏనాడు చెప్పండి, దేవుని వారికి తోడుగా ఉండి నడిపించినప్పుడు, రాజులను మరి అలాగునే వారికి నాయకులు ఏర్పాటు చేసినప్పుడు, వారందరూ కూడా దేవుని మాటను త్రోసివేసినప్పుడు, అక్కడ న్యాయాధిపతి అనేవారు వారికి అక్కడ లేనే లేరు. కనుక ఆ దినములలో దేవునికి లోబడని ప్రజల కనుక, ఎప్పుడైతే వారు దేవునికి లోబడలేదో, వారి మీద రాజులను నిర్మించిన, అలాగునే అధికారులను ప్రభు దేవుని యొక్క ప్రవక్తలనే పెట్టినా వారు వినలేదు. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆనాడు వారికి న్యాయాధిపతులు లేనే. కనుక జనులు ఏమయ్యారు చెప్పండి, అప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే రాజు లేనప్పుడు ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి, ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు నడుస్తారు. అలాగునే ఆనాడు వారికి న్యాయము తీర్చే న్యాయకర్తలు లేనప్పుడు, ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు వారి కొరకు ఎంతో కన్నీరు కారుస్తున్నాడు. నా ప్రజలకు నేను రాజు నిర్మించా, నా ప్రజలకు ప్రవక్తలను నిర్మించా, కానీ వారు ఎవరిని లెక్క చేయకుండా ఏం చేస్తున్నారు చెప్పండి, తమకు తామే వారు నడుచుకుంటున్నారు. కనుక దేవుడు వారిని తమ ఇష్టానికి విడిచిపెట్టాడు. ఆనాడు శ్రమల పాలయ్యారు, వేదనలకు గురయ్యారు. కనుక వారి ఎడల
దేవుడు ఎంత ప్రేమించినా విననొల్లనే ప్రజలను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, వారి ఇష్టానికే విడిచిపెడతాడు. కనుక అలాగు న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు కనుక ప్రజలకు శ్రమలు అధికమైనవి. కనుకనే వారు ఏమి చేయాలో అర్థం కాక దేవుని సన్నిధిలో ఇష్టలువిడిగా ప్రవర్తిస్తున్న ప్రజలను దేవుడే మరలా కనికరించి వారికి సహాయం చేయడానికి దేవుడు మరలా ఒక ప్రవక్తను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1 సమూయేలు 3:11 అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో నేను ఒక వారికి ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినిన వారందరికీ కూడా గింగురమనను, చెవులు గింగురమనను. ఏం గింగురమంటే చెప్పండి, చెవులు గింగురమని. దేవుని కార్యము చేయబోస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడుస్తున్నారు. ఆనాడు వారికి శ్రమల పాలయ్యారు. అలాగునే వారికి కలిగిన శ్రమలన్నిటినీ కూడా మర్చిపోయారు. ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రవక్తల మాట వినరు, దేవుని స్వరాన్ని మాట్లాడుతున్న దేవుని మాటకు లోబడరు. కనుకనే దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి, శ్రమలకు అప్పగించాడు. కానీ తిరిగి మరలా వారికి ఒక మేలు చేయాలనుకుంటున్నాడు. ఒక ప్రవక్తను ఏర్పాటు చేశాడు. కనుక ఇశ్రాయేలు నడిపించడానికి ఒక ప్రవక్తను ఏర్పాటు చేశాడు. వారి మధ్యలో అక్కడ దేవుని మాట వినని వారికి అక్కడ వారిని పక్కన పెట్టేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు తలుచుకుంటే ఆయన ఏదైనా చేయగలిగిన వాడని వారికి తెలిసి ఉన్నా వారు మాత్రం దేవుని చిత్తానికి లోబడట్లేదు. చూడండి, సామెతల గ్రంథము 11:14 చూడండి, నాయకులు లేని జనులు చెడిపోయెదరు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట వారికి రక్షణకరము. నాయకులు లేకపోతే ఎలా ఉంటారు చెప్పండి, జనులు చెడిపోతారంట. ఆలోచన చెప్పేవారు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, వారికి ఎంతో రక్షణ కలుగుతున్నది. దేవుని మాట వారికి ప్రకటించడం వల్ల, దేవుని మాట వారు వినటం వలన, దేవుని మాటకు వారు భయపడటం వలన వారికి ఏం కలుగుతుంది చెప్పండి, రక్షణ కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా వినటం వల్లనే రక్షణ, వినకపోవటం వలన ఏమి వస్తుంది చెప్పండి, శ్రమలే కలుగుతున్నాయి. కనుకనే సామెతల గ్రంథం చూడండి, 9:14 ఏ రాజు దరిద్రులకు సత్యముగా, ఏ రాజు అయితే దరిద్రులను సత్యముగా న్యాయము తీర్చును, సత్యముగా వారికి న్యాయము తీర్చును, ఆ రాజు యొక్క సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును, నిశ్చయముగా ఏమవుతుంది చెప్పండి, స్థిరపరచబడును. ఏ రాజు అయితే, ఏ యొక్క విశ్వాస అయితే దేవుని మాట వింటారు. దేవుడు అంటున్నాడు అక్కడేమన్నారు చెప్పండి, ఆ రాజు సింహాసనము స్థిరపరచబడుతున్నది. వారి నివాసాలు, వారి కుటుంబాలు కట్టబడతాయి. ఏ రాజైనా, ఏ ప్రజలైనా దేవుని మాట వినినప్పుడు దేవుడు వారికి మేలు చేస్తాడే కానీ కీడు చేయనే చేయడు. కనుక దేవుడు అంటున్నాడు, ఏ రాజు దరిద్రులకు సత్యమును న్యాయమును తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యము కూడా స్థిరపరచబడుతుంది. ఏ రాజు అయితే ప్రజలకు న్యాయం చేస్తాడో, ఏ రాజు అయితే తాను యొక్క ఆలోచన విడిచిపెట్టి దేవుని చిత్తానికి లోబడతాడో ఆ రాజు సింహాసనము ఎప్పటికీ కదలసకుండా స్థిరపరచబడుతున్నది. దేవునికి స్తోత్రము.
హల్లెలూయ చూడండి, ఒకటో రాజులు 12:4 చూడండి. నీ తండ్రి బరువైన కాడిని బరువైన కాడిని మా మీద ఉంచెను నీ తండ్రి నిర్మించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి మూడు దినములైన తరువాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. ఎవరు చెప్పండి? సొలొమోను చనిపోయిన తరువాత రెహబాము పటాభిషేకము చేయబడి ఉన్నాడు. అతను అంటున్నాడు, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచి ఉన్నాడు, నీ తండ్రి నిర్మించిన కఠినమైన దాస్యము నుండి మా మీద అది ఉంచి బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేమందరము నీకు సేవ చేస్తాం, నీకు దాసులమవుతాం. మీ తండ్రి పెట్టిన రాజ్యాంగాన్ని, మీ తండ్రి నిర్మించిన రాజ్యాంగం మాకెంతో బాధగా ఉన్నది. కనుక ఆయన కాలము చెల్లి వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు నీవు మాకు రాజుగా ఉన్నావు కనుక మా భారాలను నీవు తగ్గించమని మేము నిన్ను వేడుకుంటున్నాం అని చెప్పి ప్రజలు వచ్చారు. ప్రజలు వచ్చినప్పుడు, అలాగే 3 దినాలైన తరువాత మీరు మరలా నా యొద్దకు రండి, నేను విచారణ చేసి మీరు చెప్పిన మాటలను నేను ఆలోచన చేసి మీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటానని రెహబాము పంపించి వేశాడు. 14 వచనాన్ని చూడండి అక్కడ. నా తండ్రి కాడిని బరువుగా చేసెను కానీ నేను మీ కాడిని మరలా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించదను కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? అక్కడ రెహబాము ఎంతో జ్ఞానవంతుడు అనుకున్నారు. దేవుని చేత ఏర్పాటు కలిగిన రెహబాము దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయాడు. ఆనాడు పెద్దలందరూ కలిసి, అయ్యా నీ తండ్రి పెట్టిన భారం మాకెంతో బాధగా ఉన్నది, కనుక మేము వాటిని భరించలేకపోతున్నాం, కాస్త తగ్గించి మమ్ములను నీ దాసులుగా తీసుకో, మేము నీకు లోబడతాం, కనుక ఏ విషయంలో కూడా మేము మీరు చేసిన మేళ్ళు మరవము అని చెప్పి ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడా రెహబాము దగ్గరికి వెళ్ళి మనవి చేశారు. చేసినప్పుడు ఆ మనవిని అన్నాడు, నేను ఆలోచన చేసి నేను ఒక నిర్ణయానికి వస్తానని చెప్పి వెళ్ళాడు. కానీ ఎవరిని ఆలోచన చేశారు చెప్పండి? అక్కడ తనతో పాటు ఉన్న యవనస్తులతో ఆలోచన చేశాడు. అక్కడ ఉన్న పెద్దలతో ఎవరితో చేయలా. ఏం చేశాడు? అక్కడ ఉన్న తనతో పెరిగిన స్నేహితులతో ఆలోచన చేసి ఏం చేశాడు చెప్పండి? ఆ యవనస్తులు అన్నారు, నీ తండ్రి కన్నా కూడా నీవు అయ్యష్టిలో ఉండాలి, కానీ నీవు తగ్గకూడదు అని చెప్పి ఆ యవనస్తులు చెప్పిన మాటను తీసుకుని ఏం చేస్తాడు చెప్పండి? రెహబాము ప్రజలకు ఇంకా భారాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రము. అలా ఆ ప్రజలందరూ కూడా ఆ రెహబాము చేసిన దానికి వారు బాధపడుతూ రాజా మాకు సహాయం చేయమని అడిగినందుకు వారిని ఏం చేశాడు చెప్పండి? కొరడాలతో కొట్టించాడు. కొట్టించినందుకు ఇశ్రాయేలీయులు మరి చెదరిపోయి వారు ఏం చేశారు చెప్పండి? వేరే రాజును ఏర్పాటు చేసుకుని వారు జీవించినంత కాలము కూడా అక్కడ పోరాటాలే వారికి వీరికి జరిగినవి. దేవునికి స్తోత్రము. అలా 2 గోత్రాలు మాత్రమే రెహబాము పక్షాననే, కడమ 10 గోత్రాలు మరి వారు చీలిపోయి ఏం చేశారు చెప్పండి? యరొబామును రాజుగా
ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక జ్ఞానము లేనివారు, జ్ఞానము లేనివారు ఏమవుతారు చెప్పండి? నశించిపోతారని ఉంది. కనుక అతని సింహాసనము స్థిరముగా ఉండాలి అంటే బీదలను కనికరించిన వాడు తన సింహాసనము స్థిరముగా ఉంటుంది అంటున్నాడు. కనుక బీదలను ఎవరైతే కనికరిస్తారో, ప్రజల బాధలను ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకుంటారో, వారి యొక్క సింహాసనము ఎప్పుడు కూడా స్థిరముగా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని అతను ఆలోచన చేయలేకపోయాడు రిహాబాము. కానీ ఏం చేశాడు చెప్పండి? తన యవ్వన కాల యవ్వనస్తులతో ఆలోచన చేశాడు. తన రాజ్యములో సీలికలు పోరాటాలు కారణమైంది. జీవిత కాలం అంతా కూడా ఆ పోరాటాలతోనే రిహాబాము చనిపోయి. దేవునా, మనకు వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. సంఘం ఉన్న అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా పేరు కాదేశ్ అండి, వీడు మా బాబండి. అయితే నాకు పిల్లలు లేక 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. మధ్యలో వస్తువు అభార్షణ అయిపోతున్నాయి. అయితే నేను అమ్మగారికి, అయ్యగారికి నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ గురించి నేను ఎప్పుడూ అంత వివరంగా చెప్పలేదు. నాలో నేనే చర్చకు వస్తున్నానే కానీ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ అయ్యగారికి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయండి అని ఆ విషయంలో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఒకరోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది, చనిపోవాలని అంత ఆలోచన కూడా వచ్చింది. ఎందుకు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చావు కానీ నాకు బిడ్డలు కలగట్లేదు, నేనేం చేయాలి ప్రభు, ఏ పాపం దాగబడిందని ఏడుస్తావు అన్నాను. ఆ రోజు ఎందుకో కానీ అయ్యగారికి, అమ్మగారికి ఫోన్ చేశాను. చేసి ఇట్లా చెప్పాను, అమ్మ నాకు బిడ్డల విషయంలో చాలా శోధనగా ఉంది, ఈ విషయంలో ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. అయితే అయ్యగారు, నేను ప్రార్థన చేస్తాను అమ్మ, మీరు ఎప్పుడు ఈ విషయంలో నాకు అంతగా చెప్పలేదు కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పేసి అయ్యగారు భారంగా ప్రార్థన చేశారు. చేస్తే అయితే నేను అప్పుడు నెల రోజులు 8 ప్రార్థనకి, స్తుతుల కూడిక ప్రార్థనకు వచ్చేదాన్ని. అయితే డ్యూటీ చేస్తూ కూడా ఒకరోజు కూడా మరొకకుండా డైలీ వచ్చాను. ప్రభు నీ చిత్తంలో పక్షాన కార్యం జరిగించని భారంగా ప్రే చేసుకున్నాను. స్తుతుల్లో శక్తి ఉందని ఆ రోజు ఎంతో నమ్మకంతో వచ్చాను. అయితే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఒకరోజు దేవుడు దర్శనం చూపించారంట. నేను ఒక చంటి బిడ్డను ఎత్తుకుని దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నట్టు చూపించారంట. చూపిస్తే దేవుడు చూపించిన నెల రోజులకే నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అయితే ఈ బిడ్డను ఇచ్చినప్పుడు చాలా నాకు ముందుగా చూపిస్తున్నాడు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోయినప్పుడే నాకు స్కాన్ చేశారంట, స్కానర్లో మగపిల్లడు అని చూపిస్తున్నారు. అయితే నేను దేవుడు మా వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాను. అందులో ఈ చర్చిలో ఇచ్చిన వాగ్దానము అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోతుంది నేను బాగా నమ్మాను, చాలా సాక్ష్యాలు విన్నాను. అయితే అయ్యగారికి చూపించింది ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోదు కదా ప్రభు, నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబడుతుందని నమ్మాను. అయితే ఈడు 7 నెలలు జరుగుతూ ఉంటేనే నాకు ఉమ్మునీరు పడిపోయి ఆపరేషన్ అయిపోయి బిడ్డను తీశారు. బిడ్డ కూడా 1 కేజీ ఉన్నాడు, 1 కేజీ 2 గ్రాములు ఉన్నాడు. ఇంకా నేనైతే ఎంత తక్కువ ఉన్నా దేవుడు నా బిడ్డన మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు కదా అని నమ్మకంతో ఉన్నాను. ఎంతోమంది ఎన్నో విధంగా అన్నారు, అన్నప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా కృంగిపోలేదు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నా బిడ్డను మంచిగా ఆరోగ్యవంతుడిగా చేస్తాడని నమ్మాను. విషయం ఏంటంటే ఒక్కరోజు కూడా ఆక్సిజన్ పెట్టకుండానే 7 నెలల బిడ్డైనా, 1 కేజీ బిడ్డైనా సరే దేవుడు ఎన్ఎస్సీ బాక్సులు సురక్షితంగా ఉంచాడు. అయితే ఇప్పుడు ఈరోజు నీ బిడ్డ 5వ సంవత్సరానికి వచ్చాడు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన వెయిట్ ఇది. దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక. దేవుని నామానికి వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మేము పాతపాడు నుంచి వస్తున్నామండి. నా భర్త అశోక్ పేరు. అయితే మొదట సన్నిధికి వచ్చాడు, ఒక్కడే వచ్చేవాడు, నేనైతే వచ్చేదాన్ని కాదు. తర్వాత కొన్ని రోజులు వచ్చి ఈయన మానేశారు, చర్చిలో రావటం మానేశారు. అయితే తర్వాత ముక్కులో ఏదో గడ్డలాగా వచ్చింది. అయితే గాలాడట్లేదు అని ఈయన అంటూ ఉండేవాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము.
చూపించుకుంటే క్యాన్సర్ వచ్చిందమ్మ. చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంది అని అన్నారు. అయితే ఇంకా అమ్మగారిది ఫోన్ చేసి మాట్లాడారు ఈయన. మేము ఒకరోజు ఒక ఆదివారం సన్నిధికి వచ్చి రాసి ఇచ్చాము మా ప్రాబ్లం. రాసిస్తే అమ్మగారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగి ఎలా ఉందమ్మా ఏంటి అని ప్రార్థన చేయటం, అయ్యగారు ప్రార్థన చేయటం జరిగేది. అయితే మేము ఎంతగానో వేదనలో ఉండగా సన్నిధికి వచ్చాము. ప్రార్థన చేస్తూ ఉండేవారు అప్పటికప్పుడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రేడియేషన్ అని కెమియోథెరపీ అని చేయించుకుంటున్నారు. కానీ మేము అక్కడ అడిగాము, అక్కడ డాక్టర్ గారు అయితే ఎన్నో 20 డేస్ ఉంటే సరిపోద్దమ్మా మీరు అన్నారు. అమ్మగారు ప్రార్థన ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు, కనుక్కుంటూనే ఉన్నారు ఇవన్నీ. మేమేమో అక్కడ వెళ్ళాము, 20 రోజులే ఉన్నాము. తర్వాత 20 రోజుల తర్వాత అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఉపాస ప్రార్థనలో కూడా చేస్తున్నారు మమ్మల్ని గుర్తు చేసుకొని. డాక్టర్ గారు అయితే అన్నారు అమ్మగారు ఏమో స్వస్థత కలిగిద్దమ్మా మీరు బాధపడమాకండి అది అని ఈయనతో చెప్తూ ఉండేవారు. ఇంకా డాక్టర్ గారు అన్నారు వెళ్ళిపోవచ్చు మీరు, అసలు ఇది అసలు ఒక రోగమే కాదు అని అని చెప్పారు. మీకు అసలే చాలా తక్కువలో ఉంది, అసలు మీకు మళ్ళీ హాస్పిటల్ కూడా రానవసరం లేదని, మీ మెడిసిన్ చిన్న మాత్ర కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పంపించేశారు. ఇదంతా దేవుని స్వస్థత అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల మాకు కలిగింది. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన గాక.